ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి పరిశీలించి అది మంచి మెలు అంటే ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వస్తుందంటేనే ఆ నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు చేయడం అనేది చాలా కష్టం. ఎక్కడో ఒకటో రెండు అంశాల్లో సందర్భాలు తప్ప ఒకవేళ ఏ అలాంటి చర్య వచ్చినా ఓపెన్గా ఇది తీసుకున్నాం నిర్ణయం, ఈ నిర్ణయం వల్ల ఇది కష్టం కాబట్టి దీన్ని ఈ విధంగా మార్పు చేస్తున్నామని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మాటలు చెప్పారు. అందుకే ప్రజలు ఉవ్వెత్తిన అంత ఉదయం లేచిన దగ్గర నుంచి బాలు తీరి మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ ప్రజలందరూ కూడా వచ్చారు. 24 నాడు 24ని రేపు జూన్ 4వ తారీఖు నాడు ఓట్లు లెక్కింపవద్ది. జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణస్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో జరుగుతున్న విషయాన్ని ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ 4-5 రోజులు చూస్తున్నాను, ఎక్కడికి వెళ్ళా నవ్వు ముఖాలతో బాబు మళ్ళీ మా బాబు రావాలి, మళ్ళీ మాకు వచ్చి ఒకటో తారీఖు పెన్షన్ రావాలి, మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్ బాగోవాలి, చదువులు బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే నేను తెలుస్తుంది. అదే స్థానం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ ఆస్థానంతో ఎక్కడో అక్కడో ఎక్కడో చదువుల సంఘటనలు చేస్తూ భయభ్రాంతులు చేయడానికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ చేస్తుంది మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఇందాక గవర్నర్ గారిని కోరుకొని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళు అడిగారు చాలామంది, సార్ మీరు ఎంత ధైర్యంగా ఎలా మీరు చెప్పగలుస్తున్నారు అని చెప్పి ఒకటి క్వశ్చన్ చేశారు. ఎస్, గత చంద్రబాబు నాయుడు పరిపాలన మనం చూసుకున్నప్పుడు ఏ సందర్భంలోనైనా నాకంటూ చెప్పుకునే ఒక్క అంశం కూడా ఆ పరిపాలన లేదు, ఎప్పుడు కూడా పాజిటివ్ లేదు. స్వర్గీయ రామారావు గారు ఉన్నప్పుడు ఒకసారి మేము చూసాం రాజకీయాల్లో అలాంటి పాజిటివ్ వైబ్రేషన్, అలాంటి వైబ్రేషన్ 1983లో ఆయన గెలిచిన తర్వాత ఆయన 1985లో జరిగినప్పుడు కానీ ఆ తర్వాత నేపథ్యంలో మళ్ళీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 2009లో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్. దానికంటే ఎక్కువగా ఇలాగ ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మా తండ్రి అడుగు ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందేస్తాను. ఈ అంశంలో కూడా 2 అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల హృదయాల్లో గోలు కట్టుకుని రేపు ఇలాంటి విక్టరీ కనీవీని చూడని విధంగా రేపు రాబోతుంది విజయం. ఏదైతే ఆ మా టార్గెట్ 175 ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది. 10-2గా జూన్ 9వ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగబోతుందని తెలియజేస్తున్నాం.